కడపలో ఎర్రచందనం స్మగ్లర్ బాష అరెస్టుపై ఎస్పీ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్పెషల్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఘటన ఏంటంటే, తెల్లారి 3-3.5 గంటలకి స్కార్పియో వెహికల్ ఒకటి, అదేవిధంగా ఎటియోస్ వెహికల్ కాలిపోవడం, వాటిలో ఉన్నటువంటి ఒక నలుగురు స్పాట్లో మృతి అవడం, ఇంకొక వ్యక్తి హాస్పిటల్లో చనిపోవడం, అది కాక ఒక ఇద్దరికి స్వల్ప గాయాలతో వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ దగ్గర విచారణ జరిపేటప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని కీలకమైన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ 5 బృందాలని కూడా డిఫరెంట్ సిటీస్ అండ్ స్టేట్స్కు పంపడం జరిగింది. వాటిలో ప్రధానంగా బెంగళూరు, అదేవిధంగా కోయంబత్తూరు, వేలూరు, తిరుపతూరు ఇలాంటి ప్రాంతానికి పంపించి విచారణ జరిపించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కీలకమైన ఆధారాల మేరకు అదేవిధంగా సైబర్ టీమ్స్ వాళ్ళు ఇచ్చిన కీలక ఇన్ఫర్మేషన్ మేరకు ముఖ్యమైన ఒక వ్యక్తి ఈరోజు కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా ఏ విధంగా జరిగిందంటే, ఈ టోటల్ ఆపరేషన్ కూడా టీమ్స్ ఆల్రెడీ వేర్వేరు జిల్లాలో ఉన్నటువంటి, వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీమ్స్ సేకరించిన ఇన్ఫర్మేషను, అదేవిధంగా సైబర్ టీమ్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషను, ఫస్ట్ ఆ ఇద్దరు తమిళ కూలీలు ఎవరైతే ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ చేయబడినారో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఒక ముగ్గురిని రాయచోటి ప్రాంతంలో అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళు ముగ్గురు కూడా ఏదైతే ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన టీమ్స్లో అందించారో వాటిని బేస్ చేసుకుంటూ కీలకమైన వ్యక్తి బాషాబాయ్, హకీం అలీ అలియాస్ బాషాబాయ్ అన్న వ్యక్తిని అండ్ ఆయనకి సంబంధించిన దాదాపు 8 మంది, టోటలీ 9 మెంబర్స్ని ఇలా రాయచోటిలో ఒక ముగ్గురిని అదుపులో తీసుకుంటే, ఈ బాషాబాయ్ ఆయనకు సంబంధించిన వ్యక్తులని 2 ప్రాంతాల్లో, ఒకటి కడప అది మరియు రాయచోటి ప్రాంతంలో విడివిడి గ్రూపుగా వీళ్ళు ఉంటే వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర విచారిస్తే వీళ్ళు ఇంకా కీలకంగా చెప్పినది ఏంటంటే, ఆ రోజు ఘటన ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజు ఈ బాషాబాయ్ అన్న వ్యక్తి తమిళ కూలీల్లో దాదాపు 9 మందిని ఎగ్గే చేయడం, వాళ్ళ ద్వారా ఈ ఏదైతే లాగ్స్ ఉన్నాయో కట్ చేసి స్కార్పియో వెహికల్లో బాక్రాపేట జంక్షన్ దగ్గర లోడింగ్ చేయించి ఆ వెహికల్ మూవ్ అయ్యేటప్పుడు ఇంకా ఒక టీమ్ని ఈ బాషాబాయే ఎంగేజ్ చేసి వాళ్ళ ద్వారా ఆ ముగ్గురు ఎవరంటే విశ్వనాథ్ రెడ్డి, మహేష్ అని మిగతా ముగ్గురిని కారులో ఎంగేజ్ చేసి, అది ఇటియోస్ కారులో వాళ్ళు ఉంటారు, వీళ్ళు వెళ్ళి ఆ తమిళ కుళ్ళలో వెళ్తున్న స్కార్పియోని వేలే చేయడం, అంటే అడ్డగా ఆపి ఆ లాగ్స్ని తీసుకున్న కార్యక్రమంని వీళ్ళు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఆ కారు ఫ్రంట్లో స్కార్పియో కారు దూసుకెళ్తున్నాయి, వెళ్లే క్రమంలో వాళ్ళు ఫ్రంట్ లైట్స్ని ఆఫ్ చేసేశారు. సో ఫ్రంట్లో ఉన్నటువంటి ట్రాఫిక్ కనబడకపోవడం, ఆ టైంలో టిప్పర్ లారీ ఒకటి మూడవ లోడ్ని ఆ రోజు పలాను ప్లేస్కి తీసుకెళ్లే క్రమంలో డీజల్ ట్యాంక్లో గుద్ది అది ఇమీడియట్గా ఫైర్ రావడం, టోటల్గా కాలిపోవడం జరిగింది. దాంట్లో సీన్లోనే ఒక 4 చనిపోవడం అండ్ ఒకరు హాస్పిటల్లో చనిపోవడం, 2 గాయాలతో ట్రీట్మెంట్ పొందడం ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ కేసులో వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ చూపిస్తున్నాము. వీళ్ళు ఇంకా కీలకంగా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు, రాబోతున్న కాలాల్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతాయి. వీళ్ళ మీద కఠినమైన సెక్షన్స్ మాత్రం కాకుండా రాబోతున్న కాలాల్లో పీడి యాక్ట్ కూడా వీళ్ళ మీద ప్రవేశపెడతాం. అదేవిధంగా ఇది కాకుండా వేరే ఒక కేసు, అంటే గత 1 మంత్ బిఫోర్ ప్రొద్దుటూరుకు చెందిన 2 వ్యక్తులు రిపీటెడ్ అఫెండర్గా చేయడం వల్ల ఈరోజు వాళ్ళ ఇద్దరి మీద కూడా పీడి యాక్ట్ని కలెక్టర్ ద్వారా ఈరోజు శాంక్షన్ చేయించుకుంటున్నాము. వాళ్ళ సో కడప జిల్లా వరకు రెడ్ శాండర్స్ మీద చాలా కఠినంగా సెక్షన్స్ వేయడం కానీ, అదేవిధంగా వాళ్ళ మీద పట్ట నగ పూర్తిగా పెంచున్నాము. వాళ్ళ మీద
నెగా మాత్రం కాకుండా వాళ్ళ యాక్టివిటీస్ అదే విధంగా ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతున్నాయండి. ఇప్పుడు సీజర్ వరకు తీసుకుంటే ఆ రోజు ఘటన జరిగిన రోజు ఒక 718 లాగ్స్ దాదాపు 600 కేజీ, అదేవిధంగా ఈ భాషాబాయి స్వాధీనం నుంచి 10 లాగులు అది ఒక 212 కేజీస్, అదేవిధంగా ఈ ఇంకొక లారీ ప్లస్ ఒక 24 లాగ్స్ అది వచ్చే ఒక 577 కేజీస్, దాదాపు 1.300 కేజీస్ 1 టన్ పైగా వీళ్ళ దగ్గర నుంచి డంపుగా స్వాధీనం చేయడం జరిగింది. ఇవి కూడా కేసులో పెట్టి వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాం. థ్యాంక్ యూ. భాషాబాయి వరకు వీడి మీద ఇప్పుడు ప్రస్తుతం 14 కేసులు ఉన్నాయండి. 2018లో దిస్ ఫెలో వెంట్ అండర్ గ్రౌండ్. 2018లో ఈ భాషాబాయి అన్న వ్యక్తి బెంగళూరుకు చేరడం, అక్కడ ఇద్దరు ముగ్గురు పాత అఫండర్స్ మీద అఫండర్స్తో వీళ్ళతో కలిసి అంటే ఇంతకు ముందు నుంచి చేస్తున్నాడు. ఆ ఏదైతే 14 కేసు కూడా 2018 బిఫోర్ కేసెస్ వాంటెడ్ అక్యూస్డ్, అదేవిధంగా అక్కడ బెంగళూరుకు చెందిన కొంతమందితో పరిచయం పెంచుకుంటూ వాళ్ళు ఇక్కడ నుంచి సరకుని బెంగళూరు నుంచి అగైన్ కోయంబత్తూర్ అండ్ తిరుపూర్కు పంపించడం జరిగింది. ఇది ఎందుకంటే ఇతను ఒక క్లాత్ బట్టల షోరూమ్ బట్టల షాప్ పెట్టుకున్నాడు. ఆ బట్టల షాప్ ముసుకు ద్వారా ఈ పర్టికులర్ లాగ్స్ ని ఇంటర్నేషనల్ స్మగ్లర్స్కి అంటే బయట విదేశాలకి పంపించే కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాడు. దీంట్లో కీలకం ఏంటంటే 2019లో లోకల్ పోలీసు మరియు డిఆర్ఐ వాళ్ళు తిరుపూర్ మరియు కోయంబత్తూర్లో 2 డంపు సీజ్ చేయడం జరిగింది. అది కూడా విచారణలో బయటకు పడడం జరిగింది. ఇది మేము కూడా ఆ కన్సర్న్డ్ పోలీసు వారికి కూడా ఇంటిమేట్ చేస్తున్నాము.